मास्टर सी वी वी नमस्कार मास्टर सी वी वी नमस्कार अंदर की नमस्कार శ్రీ తాతగారి సావిత్రిలో శాశ్వతాహస్సు హస్సు గురించి చూస్తున్న ఎపిసోడ్స్లో ఇది కంటిన్యూయేషన్ ఇంతకు ముందు ఎపిసోడ్లో ప్రేమ స్వార్థం ధర్మం వీటి గురించి చాలా చక్కటి వివరణ ఇస్తూ మనలో స్వార్థం పెరిగి ప్రేమ వికార రూపం దాల్చిన దాల్చినప్పుడు యమధర్మరాజు యొక్క అవసరం ఉంది అని ఆ ధర్మదేవత అన్ని తనకే కావాలి అనే స్వార్థంతో ఉన్న మనిషిని కంట్రోల్ చేయటం కోసం ఉన్న ఒక రూపం అని ఎప్పుడైతే మనలో స్వార్థం ఉండదో ఆ వికారం పోయి ప్రేమ దేవత ధర్మదేవత ఒకే రూపం కింద ఉండి మనని భగవంతుని వైపుకి నడిపించటం తప్ప మనకి అవరోధం కింద అవదు మరణం అనేలాగా వర్ణించి చెప్పారు దాని తర్వాత నుంచి తాతగారు సావిత్రీ దేవి ఏ జన్మ కారణ విధి విధానాల రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి ఇంకా వివరంగా చెప్తున్నారు అది ఇంతకు ముందు సెషన్లో కంక్లూషన్లో ఒకటి రెండు లైన్స్ చదివాం కానీ ఎక్కువ వివరంగా చెప్పుకోలేదు ఎందుకంటే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి వెళ్తున్నాము అని ఇప్పుడు అవి రెండు లైన్లు కూడా చదువుకుంటూ కంటిన్యూ చేద్దాం సరేనా యమధర్మరాజు ఎప్పుడైతే మనని అవరోధం కింద కాకుండా మనని భగవంతుని వైపు చూపిస్తాడో ఆ పరమ పురుషుని మనం దర్శించగలుగుతాము అని చెప్తారు అదియే చతుర్ముఖ బ్రహ్మము అదియే నాదబ్రహ్మము ఆ పరమ పురుషుడు ఏ పురుషుడైతే ఈ సృష్టికి మొత్తానికి కారణమో ఆయనని మనం దర్శించుకునే అవకాశం మనకి కలిగిస్తాడు కనుక ఈ ధర్మపాశబద్ధమైన సృష్టి గురించిన చక్కని వివరాలు మనకిక్కడ తాతగారు చెప్తున్నారు ఈ సృష్టి గతిని నిర్ణయించి వ్రాయు వ్రాతయు ఆ బ్రహ్మమే ఆ నాద బ్రహ్మమే అతడే ఈ సృష్టికర్త అన్నింటినీ నిర్మించువాడు తయారు చేయువాడు ఈ సృష్టిలో ఆయన లేనిదంటూ ఏ అంశము లేదు అట్లు సిద్ధమైన వానిలో గుప్తముగా ఉండి వెలుగడి ఆత్మను చూచువాడు కాచువాడు అతడే అగును సృష్టించేది ఆయనే సృష్టించిన ప్రతి వస్తువులోనూ లోపల ఉండి వాటిని రక్షిస్తూ వాటిని చూసేది కూడా ఆయనే అతడే విరాట్టు అవ్యక్తము అది ఏ వ్యక్తమైన తొలి రూపము వ్యక్తం కానిది ఆయనే వ్యక్తమైన రూపాలు ఆయనే తొలి రూపము ఆయనే మొత్తం రూపాలు ఆయనే ఈ విరాట్ రూపం గురించి చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు ఇది ప్రీవియస్ సెషన్లో స్టార్ట్ చేసి ఆపాము దాని కంటిన్యూయేషన్ ఇప్పుడు చూస్తున్నాం విరాట్ అజాయతే విరాట్ అజాయతే వేదమంత్రం అనగా పుట్టుట అనునది పుట్టెను ఇది మనము ఈ సావిత్రిలో చాలాసార్లు చెప్పారు సంకల్పం సృష్టి వ్యక్తమవ్వాలి అనే ఆలోచన పుట్టటం అనంతమైన అవ్యక్తమైన శక్తి స్వరూపంగా తేజస్వరూపంగా ఉన్న ఆ అనంత శక్తిలో ఒక చలనం ప్రకటితమవ్వాలి పుట్టటం ప్రకటితమవడం అనేది రూపొందుట రూపందెను ఎప్పుడైతే అలా పుట్టాలి అనుకుంటే పుట్టటం అంటే ఒక రూపంలోకి ఒక కాలంలోకి వచ్చి అన్ని రూపాలు విరాట్ స్వరూపం అది వరకు ఉన్నట్లుగానే తెలియకయున్న దివ్యతకు అదివరకు ఉంది దివ్యత దానికి ఒక రూపం లేదు తెలియదు ఎవరికి దాని రూపం ఏమిటి దాని లక్షణాలు ఏమిటి లక్షణాలు లేవు కలర్లెస్ ఓడర్లెస్ టేస్ట్ లెస్ అని చెప్తారు ప్యూర్ వాటర్ యొక్క లక్షణం ఏమిటి అని అలాగా ఆయనకి రూపం లేదు గుణం లేదు చలనం లేదు అత్యంత అనంతమైన గంభీరమైన శాంతి అలాగా ఉన్న ఉన్నట్లుగానే తెలియక ఉన్న దివ్యతకు ఉన్నానను మార్పు పుట్టుటయే విరాట్ స్వరూపమునందుట ఆ ఉన్నట్టుగా లేని ఉన్నట్టులో నుంచి లేని దానిలో నుంచి ఉన్నది రావడం అనేది ఎన్నిసార్లు చెప్తారో ఆ ఏమీ లేదు అనే దాంట్లో నుంచి ఈ అంతా ఉంది అనే విరాట్ స్వరూపం వచ్చిందిట ఉన్నానను మార్పు పుట్టుటయే విరాట్ స్వరూపమునందుట ఆ విరాట్ స్వరూపం విరాట్ మహాన్ లిమిట్లెస్ అతడే నక్షత్ర రాసుల సమూహముతో కూడిన మహత్తును ఈథరును తనకు ఆధారము చేసుకొని ఈ ప్రకటితం అవ్వాలి అంటే ఉపయోగించిన వనరులు ఈథర్ అందులో నుంచి ఏదైనా ప్రకటితం చేయగలిగేలాంటి ఆ మహత్తు ఆ మహత్తునే ఈథర్ అనేలా ఆ శక్తిలో నుంచి మొత్తం ప్రకటితం చేసుకున్నారట ద స్టార్ ఎంటాంగిల్డ్ ఈథర్ ఈజ్ హిస్ హోల్డ్ రొట్టెలు చేయాలంటే గోధుమ పిండి నేను మామూలు గృహిణిని కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను ఏదైనా చేయాలి అంటే దానికి కావలసిన కొన్ని వనరులు నిధులు ముందు కల్పించుకున్నట్లుగా ఈ సృష్టి ప్రకటితం కావాలి అనుకుంటే కావలసిన ఆ ముడి పదార్థం ఈథర్ ముడి పదార్థం ఈథర్ అందులో నుంచి ఇంకా ఎన్ని రూపాలైనా ప్రకటితం చేసుకునేలాగా ఆయనే ఆ ఈథర్ని సృష్టించుకున్నాడు ఎక్స్ప్రెస్డ్ హిమ్సెల్ఫ్ విత్ మ్యాటర్ ఫర్ హిస్ స్పీచ్ ఈ వస్తు రూపంలోకి వచ్చి తనని తానే వ్యక్తం చేసుకుని ప్రకటితమైన లక్షణాలతోటి వెలుగొందాడట ఈ మెటీరియల్ ఆయన యొక్క వాగ్ రూపం వాక్కుకి అతీతంగా ఉన్న ఆయన వాక్కులోకి వచ్చిన రూపం ఈ పృథ్వీ పృథ్వీతత్వంలోకి ఐథర్ నుంచి రావడానికి ఆయన సంకల్పంతో వచ్చారు ఈ నక్షత్రాది లోకములు మహత్తుగా తనకు బాహువుల వలె ఆధారములుగా అయ్యను ఇటువంటి విరాట్ స్వరూప వర్ణన మనం మన పురాణాల్లో శ్రీకృష్ణ భగవంతుని యొక్క విరాట్ స్వరూపం గురించి వచ్చినప్పుడు కూడా తెలుస్తుంది సమస్త సృష్టి నక్షత్ర మండలాలు సమస్త దేవతలు అందరూ ఆయనలోనే ఆయన రూపంలోనే అనేసని చిన్న బాలకృష్ణుడి పొట్టలో కూడా ఈ విశ్వమంతా ఉంది అనేలా చెప్పినప్పుడైనా అందులో లేనిదంటూ లేకుండా మొత్తం ఆయనే ఇతటి వస్తువుల సంయోగము నుండి తాను వాక్యముగా వేద రుక్కుగా అయ్యాను ఈ ప్రకటితమైన దాంట్లో నుంచే ఆయన సత్యాన్ని రుక్కుల రూపంలో ప్రకటితం చేశాడు ఆయన ఇచ్ఛతోటి వచ్చినవే అవన్నీ మహత్తు నుండి ఆకాశము ప్రవర్తిల్లెను స్కై ఆకాశం అది అనంతం అనంతమైన ఈ ఆకాశం కూడా ఆ ఈథర్లో నుంచి ప్రవర్తిల్ల చేశాడు ప్రకటితం చేశారు శబ్దము లక్షణము కాగలిగాను ఒక క్వాలిటీ లక్షణం అంటే నా లక్షణాలు వేరు మీ లక్షణాలు వేరు ప్రతిదానికి కొన్ని లక్షణాలు ఉంటాయి శబ్దాలకి కొన్ని లక్షణాలని వచ్చాయి ఓంకారం అనుకుంటూ ఉన్న ఆది శబ్దం నాదం ఉంది చూడండి దానికి ఇన్ని లక్షణాలు లేవు దానిలో నుంచే వచ్చిన ఈ శబ్దానికి ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు చాలా లక్షణాలు కలిగేలాగా డైవర్సిఫై అయ్యి మనకి కనిపించింది ఈ శక్తి అతని మాట వస్తువులు వారి అక్షరములు ఈ సృష్టిలో ఉన్న ఎనర్జీ మొత్తం ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ థాట్ ఎక్స్ప్రెషన్ ఈ కనపడే పృథ్వీలో ఉన్న వస్తువులన్నీ కూడాను వారి యొక్క అక్షరమాలలో అక్షరాలే రకరకాల భావాల్ని అవి వ్యక్తం చేస్తాయి నాకు తెలిస్తే నిజంగానే ఇది ఈ చాప్టరు తాతగారు చెప్పుంటే అనేది నేను తలుచుకోకుండా ఒక్క వాక్యం కూడా ముందుకు కదలలేకుండా ఉన్నాను కానీ వస్తువులు వారి అక్షరములు వారి చిహ్నాలే వారి గుర్తులు వారి ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ జరిగేది మొత్తం వారి లీల వారి ఇచ్చ వారి సంకల్పం వారి క్రీడ వారి లీల వారి నాటకం వారి ఆట ఆనందమే దీనికి మూలం వినోదము వారి చరిత్ర అంటే ఈ భూమి ఈ సృష్టి యొక్క ఇవల్యూషన్ ఈ పృథ్వీయే కాదు ఈ విశ్వం యొక్క ఇవల్యూషన్ ఎప్పుడు పుట్టింది ఎందుకు పుట్టింది ఎలా పుట్టింది అనేవన్నీ చూస్తే ఈ చరిత్ర మొత్తం కూడా ఒకటే బేస్ ఇది క్రైమ్ థ్రిల్లర్ కాదు ఇది ట్రాజడీ కాదు వినోదం ఆనందం ఆయన ఆనందం కోసం పుట్టిన కథ ఇది మొత్తం కూడా ఈ చరిత్ర మొత్తం వినోదం కోసమే ఈ సముద్రాదులు శ్రీవారి గుర్తులు లేక ముద్రలు మనకి కనపడే ఈ అనంతమైన మహాసాగరాలు నక్షత్ర మండలాలు ఇవన్నీ కూడా శ్రీవారి ముద్రలు సింబల్స్ ఇండికేషన్స్ చిహ్నాలు గుర్తులు మార్గంలో ఏ మార్గంలో వెళ్ళాలంటే అక్కడ కొన్ని మనకి ఇండికేటర్స్ ఉన్నట్టుగా ఈ సృష్టి మొత్తం ఆయనది అని చెప్పటానికి ఈ అనంతమైన విశ్వంలో ఇవన్నీ కూడా ఈ గొప్ప గొప్పవన్నీ ఆయన యొక్క ముద్రలు చిహ్నాలు సముద్రాన్ని దాటారు శ్రీ హనుమంతుల వారు లంక దగ్గరికి వెళ్ళటానికి అంటే తాతగారు దానికి ఒక రకంగా ఎలా అర్థం చెప్పారంటే ప్రభు ముద్ర మేలిముఖమాహి జలధిలాంగిగయ అచిరజ్ నాహి అని అంటే హనుమాన్ చాలీసాలో ఆ భగవంతుని యొక్క నామం నీలో ఆయన స్మరణ నీలో ఉన్నప్పుడు అణువణువున నువ్వు ఏ పని చేశావన్న ఆశ్చర్యం లేదు అంటే గాడ్ కాన్షియస్నెస్ గాడ్ కాన్షియస్నెస్తో ఉండి మొత్తం ఆయనకి సరెండర్ అయినప్పుడు ఆ సిద్ధులన్నీ అవే వస్తాయి సముద్రాన్ని లంఘించారా ఇంకో పర్వతాన్ని చేత్తో పట్టుకున్నారా అని మనం ఆశ్చర్యపోయినట్టుగా అవక్కర్లేదు ఇవన్నీ కూడా ఆ ప్రభువు యొక్క చిహ్నాలే ప్రభువు యొక్క ముద్రలే ఆయనకి సరెండర్ అవుతాయి అలాగే సముద్రాన్ని దాటారు అంటే తాతగారు ముద్రలు ముద్ర అంటే మార్క్ ఐడెంటిఫికేషన్ డిఫరెన్స్ రకరకాల ముద్రలకి మనము మన అజ్ఞానంతో అవన్నీ ప్రభువు యొక్క ముద్రలు అనుకోము అన్ని వేరే వేరే లక్షణాలు అనుకుంటాం కొండ లక్షణాలు వేరు నది లక్షణాలు వేరు చెట్టు లక్షణాలు వేరు కానీ ఈ వేరులన్నింటి వెనకాతలా ఉన్న ఒకటిని ఎవరైతే ఎప్పుడూ చూస్తూ ఉంటారో ఆ పరబ్రహ్మన్ని వాళ్ళకి ఈ వేరువేరు ముద్రల్లో ఉన్న వేరుతనం కనపడదు అంతటా ఆయనే కనిపిస్తాడు కాబట్టి హనుమంతులు లాంటి గొప్పవారు ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ పైనన్న తేడాలు ఏవీ లేవు ఈ తేడాలన్నింటిని దాటి ఆ ప్రభువుని సర్వత్రా సర్వకాలావస్థల ఎందు ఎల్లవేళలా చూస్తారు కాబట్టి వారికి ఇవి లెక్కలో లేవు ఈ తేడాలు వాళ్ళకి కనిపించనే కనిపించవు సర్వత్రా ఆ భగవంతుడే కనిపిస్తాడు అనేలాగా సముద్రాన్ని దాటటం అంటే ఈ ముద్రలలో ఉన్న భేదాలని బాహ్య స్మృతిని దాటటం అనేలాగా కూడా తాతగారు చెప్పారు అని విన్నాను కాబట్టి ఈ వాక్యాలకు అర్థాలు తాతగారు ఉండుంటే అద్భుతంగా ఉండుండేవి ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ మనం ముందుకి నడుస్తున్నాం ఈ సముద్రాలు శ్రీవారి గుర్తులు లేక ముద్రలు అదియే తద్దివ్య చిహ్నము అవి మొత్తం కూడా ఆయన యొక్క దివ్యత్వ చిహ్నాలే ఈ సృష్టి మీద ఉన్న సమస్తము వ్యక్తీకరించబడినవి కూడాను అణువులో అణువు అణువులో ఆత్మయు అతడే అణువులో అణువు ప్రతి అణువులో ఉన్న ఆత్మ ఆ విశ్వవ్యాపి ఆ విరాట్ పురుషునిలోవే ఇవన్నీను అన్ని కణాల్లోనూ ఉన్న ఆత్మ ఆయనే మహత్తు సర్వము అతడే ఏ మహత్తు అయితే ఈథర్గా ఆధారం చేసుకుని ఈ సృష్టి ప్రకటితమైందని చెప్పారో సర్వ మహత్తు సర్వశక్తి ఆయనే అప్రమేయముగానే అంతటి సృష్టిని వికసింపచేసి తాను వర్తించుచున్నాడు ఏ విధంగానూ తనకి ఏ సంబంధము లేదు తనకి ప్రమేయం లేదు అన్నట్లుగా ఉంటూనే సమస్త సృష్టిని నడిపిస్తున్న సృష్టికర్త లీలా వినోది సర్వం ఆయన లీలే సర్వం ఆయన వినోదమే ఆ లీలా వినోది ఒకడే ఈ సర్వం వెనకాతలా ఉన్నది ఇది అంతయు బ్రహ్మమే రాజాధిరాజును వైశ్రవణుడును అయిన ఆది పురుషుడే విరాట్టు అట్టి విరాట్ పురుషుని నుండి హిరణ్య గర్భుడు ఆవిర్భవించని ఇక్కడి నుంచి డెజిగ్నేషన్లు అంటే ఆయన ఏ పని చేయటానికి ఏ రూపంలో మనం ఆయనని చూస్తాము అనేలా అనుకుంటే ఆ విరాట్ పురుషుడు ఆ ఆది పురుషుడిలో నుంచి వచ్చిన మొట్టమొదటి దేవత దేవుడు హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడు ఆవిర్భవించను అతడే బ్రహ్మ హిరణ్య గర్భుడు గోల్డెన్ వూంబ్ గోల్డెన్ చైల్డ్ పుట్టడానికి కావలసిన కెపాసిటీ ఉన్న సృష్టికర్త కవి అంటే కవి అనే పదం ఎంత గొప్ప పదమో మనకి ఇక్కడ తెలుస్తుంది ఉన్నది ఉన్నట్టుగా కాదు ఉన్నదాని లోపల ఉన్నది కూడా చూడగలవాడు కవి బాహ్య రూపాలు కాక లోపలు ఉన్న అర్థాన్ని చూడగలడు ఇప్పుడు కాదు కాలాతీతంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని కూడా చూడగలవాడిని కవి ద్రష్ట అంటారు బ్రహ్మ గొప్ప కవి సృష్టికర్త క్రియేటివ్ థింకింగ్ ఉందన్నమాట ఈ రోజుల్లో మనం ప్రతిదానికి అందరికీ క్రిటికల్ థింకింగ్ ఉండాలి క్రియేటివ్ థింకింగ్ ఉండాలి అని చెప్పుకుంటున్నామే మనందరికీ తాతల తాతల ముత్తాతగారైన క్రియేటివ్ రైటరు క్రియేటివ్ థింకరు బ్రహ్మదేవుడు సృష్టికర్త కవి జ్ఞాన సముద్రుడు ఇన్ఫినిట్ నాలెడ్జ్ సర్వద్రష్ట అన్నీ చూడగలడు ఆయనకి తెలియనిదంటూ లేదు విశిష్టుడు వెరీ ఎక్స్ట్రాడినరీ స్వయంభువు ఆయనంతట ఆయనే ఆయనకి ఉద్భవించాడు సురజ్యేష్ఠుడు దేవతలలో దేవత కింద జ్యేష్ఠుడు పెద్దవాడు అంతరములందు చరించువాడు కనెక్టింగ్ థింగ్స్ అంతరంలో చెరించే కెపాసిటీ అంటే రూపంతో ఉంటే ఒక లిమిటేషన్ ఉంటుంది రెండు రూపాల మధ్య వెళ్ళగలిగేలాగా వెళ్ళాలి అనుకుంటే ఆ ఎబిలిటీ టు మూవ్ బిట్వీన్ ప్లేన్స్ ఒక ప్లేన్కి ఇంకొక ప్లేన్కి ఈ ప్లేన్ తోటే ఆగేలాగా కాదు ఆయన సర్వద్రష్ట సర్వశక్తిమంతుడు ఎక్కడికైనా చరించగలవాడు ఏ ప్లేన్కైనా వెళ్ళగలడు ఏ ఆలోచన అయినా అర్థం చేసుకోగలడు భావములకు ఆలోచనలకు అనగా సరస్వతికి జన్మస్థానమైనవాడు భావాలకి ఆలోచనలకి విశిష్టమైన సృష్టి ప్రజ్ఞకి అన్నింటికి మూలం సరస్వతీదేవికి జన్మస్థానమైనవాడు ఇజట మనము గుర్తించు లోకములనే కాక గుర్తింపని అదృశ్య లోకములు ఎన్నింటినో సృష్టి అనర్చు అజరుడగు కవి ఆ సృష్టిలో కొంతవరకే మనకు తెలియను ఆ బ్రహ్మ సృష్టించిన అమరమైన సృష్ ఆయన అమరుడు అజరుడు అజరామరుడు మరణం లేదు అజరుడు ఆయన సృష్టిలో కొంతవరకే మనకి ఊహకైనా అందుతుంది ఈ కవి తాతగారి కవి అనే పదాన్ని ఎంత గౌరవంగా రెండుసార్లు బ్రహ్మదేవుణ్ణి వర్ణించేటప్పుడు ఆ పదాన్ని ఎందుకు వాడారు అంటే క్రియేటర్ హీ కెన్ క్రియేట్ థింగ్స్ ఇంతకు ముందు ఉన్నదే ఉండక్కర్లేదు లేనివి కూడా చూసి సంభవం చేసి సృష్టించగల గొప్ప ఉన్న ఆ హిరణ్య గర్భుడి లక్షణాలు చెప్పారు హీ బిల్డ్స్ ద సీక్రెట్ అన్క్రియేటెడ్ వరల్డ్స్ అంటే ఇదంతా కూడాను ఒక మిడిల్ ప్లేన్ గురించి చెప్తున్నారు తాతగారు నిన్ననే చెప్పారు ఈ స్వర్గం లాంటి అద్భుత లోకాల్లో ప్రారంభంలో గుమ్మం దగ్గరలాగా ఎంట్రీ దగ్గర బయట అంచుల దగ్గర ఉన్న ఆనందాల తర్వాత మధ్య ప్లేన్కి ఒక రే ఆఫ్ లైట్ అనుకుంటే అందులో మిడిల్ ప్లేన్కి వచ్చినప్పుడు ఏం కనిపిస్తున్నాయి అనే చోటనే మనం ఇవి చూస్తున్నాం మనకి మరణం గురించిన అవగాహన మారేలాగా ప్రేమతత్వం ఎంత ముఖ్యం అనేది చెప్పారు ఆ తర్వాత ఇక్కడే మనకి ఈ విరాట్ పురుషుని యొక్క లక్షణాలు ఆయన సృష్టి మొత్తానికి మూలం ఆయనే అని జన్మ ఎందుకు అనుకుంటే ముందు ఆయన తెలుసుకోవాలి ఎక్కడి నుంచి అయితే మనం వచ్చాము కాబట్టి అక్కడి వరకు తెలుసుకుంటోంది సావిత్రిదేవి సావిత్రిదేవి సావిత్రీదేవి ద్వారా మనకి అరవిందులు చెప్పిన తాతగారు చెప్పిన ఇంకా ఆ బ్రహ్మదేవుని యొక్క లక్షణాలు మనకి కావలసిన మనకి తెలిసిన లోకాలు కాక ఎన్నో లోకాలు ఉన్నట్టుగా ఇవన్నీ కూడాను ఒక అనంతమైన శక్తి యొక్క ఇచ్ఛ యొక్క ప్రకటనకి వాడే దేవస్వరూపాలు దేవతాశక్తులు ఇది ఆ మిడిల్ రీజియన్లో ఆ కిరణం యొక్క మధ్య మార్గంలో మిడిల్ ప్లేన్లో మనకి చెప్తున్నారు సీక్రెట్ అన్క్రియేటెడ్ వరల్డ్స్ కూడా ఈయన సృష్టిస్తారు మనకి తెలియవు ఎన్నో మనకు ప్రకటితం అవలేదు అనుకుంటున్నావు మన చుట్టూ ఎన్నో లెవెల్స్లో ఉన్నాయి అని చెప్తున్నారు దీని కంటిన్యూయేషన్ మనము నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం నమస్కారం